అరే డోరేమోన్, అరే చాలా ఎండగుందిరా, ఏదైనా ఆడదాంరా, బయటికి వెళ్ళాలంటే నా వాళ్ళు కావట్లేరా? అవునరా సించాన్, నా వాళ్ళు కూడా కాదురా, ఏదో ఒకటి ఆడదాంరా. బాబాయ్ నువ్వు చెప్పు బాబాయ్, చింగం బాబాయ్, నీకు అదొక్కటే వచ్చు, ఇంకేం రాదు. సర్లే ఫ్రాంక్లిన్ బాబాయ్ని అడుగుదాం, పడుకున్నట్టున్నాడు, చూద్దాం. అరే ఏంట్రా మీ గోళ, మంచి నిద్ర పడుతుంటే బయటికి వెళ్ళి ఆడుకోవాలి మావా. ఏం ఆడతారా ఇప్పుడు? ఏదైనా పర్వాలేదు మావా. ఏదైనా పర్వాలేదా? సార్ నా దగ్గర ఒక ఛాలెంజ్ ఉంది, చేస్తారా? ఏం ఛాలెంజ్ మావా చెప్పు మావా, చేస్తాం. పీజమ్ ఛాలెంజ్ రా, చేస్తారా? అదేంటి మావా కొత్తగా ఉంటున్నాయి పాట చూస్తే నువ్వు కూడా కొత్తగానే అనిపిస్తావు, కానీ రండి డోర్మన్ గడ వెహికల్ వేసుకున్నాను. నా డోర్మన్ గడ వెహికల్ ఎంతమంది కూర్చుంటారు? ఏ సరిపోతారులే, కానీ కూర్చోరా. సోమరావన్ బాబాయ్, చింగం బాబాయ్ గట్టి పట్టుకోండి, పడిపోతారు. ఆ పట్టుకుంటాం లేరా సించాన్. బాబా కొంచెం మెల్లబోని బాబా. మెల్లబోతా కానీ మీ ఫ్యాన్స్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని రా. అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇప్పుడు ఈ ర్యాంప్ చూసి కామెంట్ అయితే చేయండి ఎలా ఉందని. ఓకేరా? అరే వచ్చేసాము రా ర్యాంప్ దగ్గరికి. ఇదే రా ర్యాంప్. ర్యాంప్ సూపర్ మావా. ఇప్పుడు మీకు ర్యాంప్ చూపిస్తా, అలానే ఏమేమి రూల్స్ కూడా చెప్తా. ఓకేనా? ఓకే మావా. సరే ఇప్పుడైతే నేను మీకు ర్యాంప్ అయితే చూపిస్తా. ఓకేనా? సో చూడండి రా, ఫస్ట్ అయితే ఇలా స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్కి వెళ్ళంగానే ఒక ర్యాంప్ వస్తుంది. సో ఆ ర్యాంప్ పైకి జంప్ చేస్తే ఫస్ట్ దాంట్లో పడితే 1 పాయింట్, సెకండ్ దాంట్లో పడితే థర్డ్, సెకండ్ థర్డ్ దాంట్లో పడితే థర్డ్, ఫోర్త్ దాంట్లో పడితే ఫోర్త్, ఫిఫ్త్ దాంట్లో పడితే ఫిఫ్త్, సిక్స్త్ అట్లా 10 పాయింట్స్ వరకు ఉన్నాయి. సో 10th దాంట్లో ఎవరు పడితే డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చేస్తాం, ఇంకా గేమ్ క్యాన్సిల్ అక్కడతా. సో 10 దాంట్లో పడలేదు, ఏదో కొంచెం దూరంగా పడ్డారు. సో ఎవరైతే లాంగ్ పడతారో, అంటే ఒకరికన్నా ఒకరు ఎక్కువ పడతారో, సో వాళ్ళకైతే ఫస్ట్ ప్రైజ్. సో మీరైతే ఇంకెక్కువ లేట్ చేయకుండా అయితే ఎవరైతే వెళ్తారో డిసైడ్ అయిపోండి. బాబా సూపర్ మ్యాన్ బాబాయ్కి, బాబాయ్ పంపించాను. ఓకే సూపర్ మ్యాన్ బాబాయ్, వెళ్ళిపోతావా? ఆ పోతానులే బ్రో, వీళ్ళు మా ఇంతగా చెప్తున్నారుగా. సరేలే పోతా. ఓ పో, కార్లకు చెప్పు. ఓకేరా. కార్ సౌండ్ అయితే సూపర్ ఉంది గైస్, మీకు ఎలా ఉందో కామెంట్ ఇచ్చేయండి. ఇదేంది అట్లా గుర్తున్నారా? ఇదేంది ఇక్కడే పడ్డాను. సర్లే ఏం కాదులే, వాళ్ళు రాకుండా ఉంటే చాలు ఇంత దూరం. 3కి 4కి మిడిల్లోనే పడ్డానా? ఇచ్చి ఇచ్చి ఓన్లే మంత్రులు వేసుకుందాం వాళ్ళు రావద్దని. అరే నెక్స్ట్ డోర్మెన్స్ ఇచ్చాను, మీ ఇద్దరు లెవెల్ పోతారా? మామా మేమిద్దరం పోమ్మా, చింగం బాబాయ్ని పంపించామా ఫస్ట్. సరేరా చింగం బాబాయ్ రెడీ అయిపో, వెళ్ళిపోదు. సరేరా చింగం, చింగం నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఎవరినైనా చింగం మీ ఇచ్చేస్తే చింగమే గెలుస్తుంది, చూడండి. మామా స్ట్రైట్ పోలే మా ఫాస్ట్, అంత స్లో పోతానండి. చూడరీ సించా, చూడరా ఎలా తిప్పుతూ తిప్పుతూ పోయాను. అరే రే రే రే, పక్క దాంట్లో పడ్డా. సర్లే వీళ్ళకని దూరంగానే వచ్చా. సో కార్ అయితే అటు తీసుకెళ్ళిపోవడంలే, ఇదేంటి ఇంత మునిగిపోయా? సో కార్ అయితే ఇక్కడికైతే నేను తీసుకొచ్చేసాను, 9కి 10కి మిడిల్లో పడ్డా. సో వాళ్ళు ఎవరిని ఇక్కడికైతే రాకుండా చెయ్యాలి. చింగం, నా పేరు చింగం, యహా చింగం తింటూ ఉంటా, నా పేరు చింగం. నెక్స్ట్ ఎవరు పోతారా? డోర్మన్ పోతాడు బాబా. అరే పోరా డోర్మన్. అరే చింగంగా నేనే గెలుస్తా చూడరే, నా పేరు చేయాలని పో. కంట్రోల్ కావట్లే, కంట్రోల్ కావట్లే, ఇది నీ జిట్లు వెళ్తుంది. అరే రేపు వెళ్ళిపోతుంది, మళ్ళీ మోస్టర్ సెల్ చేస్తే వెనక్కి వెళ్తుంది. అరే చింగం బాబాయ్తో నేను పిల్ల పడినట్టున్నా, 8కి 7కి మిడిల్లో, 8కి 7కి మిడిల్లో పడ్డా. చించాను వాడు అయితే రాకూడదు,
కాకుండా మీరే చేయాలి మీరే కూడా మంచిగా లేండి ఓకేనా అరే సించాన్ ఇప్పుడు మీద రరే బాయ్ సించాన్ గడ గెలుస్తాడు చూడు గైస్ మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనమే గెలుస్తాం ఓకేనా చూడండి ఎంత ఫాస్ట్ వెళ్తున్నానో అరే ఇది కూడా ఏమి ఎట్ట తిరుగుతుంది ఏమి ఎట్ట తిరుగుతుంది కారు అరే లోపలికి వచ్చేసినా నా ఎంచి బాబాయ్ కన్నా ముందే వచ్చినట్టున్నా ఇంకా బాబాయ్ కన్నా ముందే వచ్చినా అయితే 10 దగ్గర అయితే పడ్డా కరెక్ట్గా సో మామ ప్రైజ్ కానీ అరే ఎట్లా గెలిచేవారు సరే గాయస్ ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతా ఏంటి కార్ లేదని చూస్తున్నారు ఇప్పుడే భూమి ముంశకలక చేస్తున్నా చూడండి సో భూమి ముంశకలక అయితే చేస్తాను సో కార్ అయితే వచ్చేసింది సో ఇప్పుడైతే నేను ఫాస్ట్గా అయితే వెళ్తున్నాను సో వీళ్ళకన్నా ముందు వెళ్తాను లేదు చూద్దాం గాయస్ వీళ్ళకన్నా ముందు వచ్చాను సో పార్టిసిపేట్ చేసి ఉంటే బాగుండేది ప్రైజ్ మనదే అయ్యేది సో నేనైతే పార్టిసిపేట్ చేయలేదు కదా సో సింజాన్ గడ్ బతికిపోయాడు అరే సింజాన్ అందరికి చెప్పురా పైకి వచ్చామని పైకి వచ్చామని చెప్పురా అందరినీ కళ్ళు మూసుకోరా ట్రింగ్ ట్రింగ్ వచ్చేసిందిరా కాదురా అది ఒక మ్యాజిక్ అది ఏంట్రా సింజాన్ పైకి ఎక్కి డాన్స్ చేస్తున్నావు చీటింగ్ చేసి గెలిచాడు అక్కరా డోర్మన్ వీడియో ఎలా ఉందో మీరు అయితే కామెంట్ చేసి చెప్పండి.